वंदे राजा बाबू ఈ పుష్పాక్షతలు తీసుకుని అక్కడ వేసి నమస్కారం చేసుకోండి కనిపించే దేవుళ్ళు కనిపించని దేవుళ్ళు అందరూ దీవించారండి. కుర్రాడికి విశ్వాసం ఎక్కువే, విశ్వాసం మిస్ అవుతారు. అందరూ ప్రపంచాన్ని చూడాలనుకుంటారు, కానీ నేను మాత్రం ప్రపంచమంతా నన్నే చూడాలనుకుంటాను. కృషి, శ్రమ, పట్టుదల ఈ మూడాయుధాలతో ముందుకు సాగాను. ఇంత చిన్న వయసులో ఎంత విజ్ఞానం. ప్రతి నెల జీతాల కోసం అందరూ ఎదురు చూస్తారు, కానీ నేను ప్రతి నెల జీతాలు కరెక్ట్ గా ఇవ్వాలని ఎదురు చూస్తాను. మరి మీ డెవలప్మెంట్ కి కారణాలు ఇవేనంటారా? ఇంకోటి ఉంది, లవ్, ఇష్క్, ప్రేమ. నేను చేసే పనిని ప్రేమిస్తాను, పని చేసే వాళ్ళని ప్రేమిస్తాను. ఓ సింతేనా, ఇంకా మన ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తున్నాడేమో అనుకున్నాను. ఓకే సార్, నేటి యువతకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనే చెప్పాలనుకున్నాను, మీరే అడిగేశారు. ఏయ్ క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఎవడైనా ఎక్కడైనా పది పైసలైనా కష్టపడి సంపాదించాలే గాని పరాయి వాడి డబ్బుని కాజేయాలని ఆశపడకూడదు, తప్పు. డీటెయిల్డ్ గా చెప్తారా? యా, కష్టపడి సంపాదించిన డబ్బే మనకు ముద్దు, అవతల వాడి డబ్బు మనకొద్దు. హ్యాపీ దివాలి సార్. థాంక్ యూ. హ్యాపీ దివాలి సార్. థాంక్స్. హ్యాపీ దివాలి సార్. థాంక్ యూ. రేయ్, నిన్ను చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందిరా. పోయిన దీపావళికి బట్టలు కొనుక్కోడానికి డబ్బులు లేవు, ఈసారి మందరు కొనే రోజులు. నువ్వు నీతో మేము చాలా సంతోషంగా ఉందిరా. రేయ్, తప్పకుండా సాయంత్రం ఇంటికి రా, నేను వెయిట్ చేస్తుంటా. ఓకేనా? ఓకే. సాయంకాలం భోజనంకి వచ్చే ఇంటికి. ఓకే. నమస్కారం బాబు. నమస్తే, తీసుకోండి. బాబు, నేను పోయాక ఈ నోరు లేనోడు ఏమైపోతాడో అని బాధపడేదాన్ని. ఈ రోజు మిమ్మల్ని ఇలా చూశాక ఆ దిగులు నాకు పూర్తిగా పోయిందయ్యా. నీలాంటి కొడుకును కన్నందుకు మీ అమ్మా నాన్నలు ఎంతో అదృష్టవంతులు బాబు. వస్తాను బాబు, వస్తాను. అక్కడ లేదురా, ఇక్కడుంది. కాల్చు కాల్చు.
చూడాలో ఇక్కడ అంటిచ్చు ఏంటి ఇంకాసేపు బయట ఉంటే వాడిని లోపలికి పిలుస్తానేమో అని భయం. అందుకే ఏమండి, వాడి కోసం బట్టలు తెచ్చాం కదా, నేను వెళ్ళి ఇచ్చేసిరానా? ఇవ్వు, కానీ వాడు ఏమిచ్చినా తీసుకోవద్దు. ఎవ్వడి మందు మనకొద్దు, మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ఇవి చాలు. ఎందుకురా టెన్షను? ఆ స్క్రూ డ్రైవర్ తీసుకో, కింద కింద ఉంది తీసుకో, టైట్ చేయి. పైన 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 టైట్ చేయి, కొద్ది ఇంకొద్ది, అంతే 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 అమ్మా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయి, వెనక ఉంది రా స్విచ్. చేయమ్మా, అంతే, స్టార్ట్ అయిందా? అంతే, ఎందుకురా దాని గురించి టెన్షన్ పడతావు? ఓకే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, 1 చికెన్ 65 తీసుకోండి. వద్దులేండి సార్, నేను ఒక దగ్గర తీసుకోవడం మానే సార్. మీరు తీసుకుంటే తప్పు సార్, నేను ఇస్తే తప్పు లేదు, తీసుకోండి, పెళ్ళించుకోండి సార్. క్వార్టర్ అనే డూప్లికేట్ ఉంటుంది సార్, ఫుల్ బాటిల్ కరెక్ట్ వేసుకోండి. వద్దండి సార్, మీరు తీసుకోండి, నా మీద ఒట్టే పోయండి. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇచ్చారు. ఏంటమ్మా ఇది? చికెన్ 65 సార్. నేను 65 చెప్పి 5 పీసులు గుళ్ళు ఇలా అంటే మనల్ని తప్పుడు వాళ్ళు అంటారండి. మీకు సంగీతం అంటే బాగా ఇష్టమా? సంగీతం అంటే ఏంటండి? సంగీతం అంటే సంగీతం. ఈ సంగీతం ఎక్కడి నుంచి పుడుతుంది సార్? హార్మోన్ పెట్టుంది కదా, అందులో నుంచి. లేదు సార్, సంగీతం అనేది ఆ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. థ్యాంక్ యూ. పుట్టిన చంటి బిడ్డ ఏడుస్తాడే, అది సంగీతం. ఒక పెద్దవాడిని నిలబెట్టి అంటాడు చూసారా, అది సంగీతం. అంతెందుకు? సంగీతం అనేది వాడిలో ఉంది, వీడిలో ఉంది, వీడిలో ఉంది, అంతెందుకు? మీలోనూ ఉంది. నాలో సంగీతం ఎలా ఉంటుంది సార్? అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు, దగ్గర ఇది సంగీతం సార్, ఇది సంగీతం సార్. సార్ మీరేం ఫీల్ అవ్వలేదు? అసలు ఫీల్ అవ్వలేదు సార్? ఇంకా సంగీతం గురించి మాట్లాడుకున్నా? సంగీతం వద్దులేండి సార్. అయితే ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకున్నాం సార్. సన్ను టచ్ చేసింది ఎవరు సార్? సన్నుని టచ్ చేయడం ఏంటి సార్? ఇంతవరకు ఎవరు చేయలేదు సార్. నేను టచ్ చేశాను సార్. మీరు టచ్ చేయడం ఏంటి సార్? నా కొడుకుని నేను టచ్ చేయకుండా నువ్వు టచ్ చేస్తావారా? సారీ సార్, ఏమన్నా హర్ట్ అయ్యారా, ఫీల్ అయ్యారా? తీసుకో సార్, తీసుకో. అరే అరే అరే, 3 లక్షల అడుగుల పైన బోతున్న ఫ్లైట్ నిలబడతావా? కూర్చో 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 కూర్చో, బెల్ట్ పెట్టుకో, బెల్ట్ పెట్టుకో సార్. ఏ కూజా, ఆ బెల్ట్ కదరా, సేఫ్టీ బెల్ట్. సేఫ్టీ బెల్ట్? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. అవునరా, మొక్కలకు నీళ్లు పోసావా? ఏ మొక్కలు కండి? ఆకాశంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసావా? ఆకాశంలో మొక్కలు నీళ్లు పోయాడు సార్. ఏ ఆకాశంలో మొక్కలకు నీళ్లు పోయకుంటే ఎండిపోయి చెట్లు కూలిపోయి నాకు రాలిపోతాయరా? ఇదేంట్రా, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నావా? లేదండి, ఈ స్టైల్. ఓహో, నువ్వు చచ్చిపోయి నీ చావు కారణం నేను బిల్లు జేబులు పెట్టుకున్నావా? ఏ బిల్లు అండి? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. ఎట్లా బాగు చేయాలి మిమ్మల్ని అందరినీ? నేను
మెంటల్లా బట్టల్లారా వాడు రాగానే నేను వెళ్ళిపోయానంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు ఫ్లైట్ ఆగి అర్ధ గంట అయినా ఇంకా దిగవేంట్రా ఫ్లైట్ ఆగడం ఏంటి ఇంతకి నేను దిగడం ఏంటి సార్ ఫ్లైట్ ఆగినా దిగలేదంటే నువ్వు తీవ్రవాదివా అల్ఖైదావా